నిరుపేద కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని మండల ఎంపీపీ దేశటి దేశరాములు అన్నారు ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన బక్కన్నగారి అర్చన భర్త చంద్రాగౌడ్ కు వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కుటుంబాలకు కూడా కార్పొరేటు వైద్య సదుపాయం కల్పిస్తూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలకు మండల ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని తెలిపారు అనంతరం నాస్కల్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో రెండవ సెంటర్లో అన్నప్రాసన అక్షరాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి శిధిరాములు వెంకటస్వామి గౌడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల సంక్షేమ పాలతో పాటు మరి మామూలు మరి పేదవారి గుడుక మరి కార్పొరేట్ తరహాలు మరి వైద్యం అందించడం కోసం మరి సీఎం రీల్ పండ్ కొడుక మరి వారికి ఆర్థిక చేతులు చేయడం కోసం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధంగా చేస్తుంది ఈరోజు నిజాంపేట మనకు సంబంధించినటువంటి ఆరు లక్షల ఇరవై రెండు వేల ఐదు రూపాయలు మన గౌరవ ఎమ్మెల్యే పద్మ కూర్చుని మరి మన యొక్క పేమెంట్కు మరి గతం కంటే ఈసారి మరి డెబ్బై నుంచి మరి వంద శాతం కూడా ఒక్కోళ్ళకు రావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదల కోసం నిరంతరంగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క రాష్ట్రంలో మరి అనేక సంక్షేమ ఫలాలు మరి రైతులకు విధంగా కరెంటు మరి అదేవిధంగా రైతు బంధు రైతు బీమా కళ్యాణలక్ష్మి షాదిం వరకు మరి ఒంటరి మింఛన్లు బీలికరమ పింఛన్లు అనేకమైనటువంటి సంక్షేమ పాలన రాష్ట్రం ఏకైక రాష్ట్రం అని తెలియస్తున్నాను